నాన్న ఎవరతను? ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారు రా, నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగానొక్క కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుకే ఎవడరా? ఎవడరా మాట అన్నది? నాకు ఒక్కడే ఎవడరా? ఇద్దరు ఇద్దరు కొడుకులరా? నువ్వు చిన్నాడువి, ఆ భరత్ గారు పెద్దడు, అంతే. గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు, చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నావు. నిజం చెప్పు, నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నేనేదో భయం కప్పేసింది, ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసులుగా మార్చేవి రెండేరా, ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడరా, వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. నేను ఉండగా ఏది పోదు నాన్న, ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు, మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని తల ముందుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్లు చెప్పు, చెప్పు. చెప్పు నాన్న. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. బంగారయ్యా, నేను మోడేస్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం. Ha 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 ha